నుంచి ఎన్ఆర్ఐ టీడీపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, రాజకీయాలను చూసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ఒక గ్రహణం రూపంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రుడు మన బాబుగారిని, మన కేడర్ని, మన వాళ్ళని అందరినీ కూడా, ఎమ్మెల్యేలు మంత్రులందరినీ కూడా ఒక తినేయాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ ఒక గ్రహణం రూపంలో ఆంధ్రప్రదేశ్కు దాపురించాడు. ఎవరు కూడా ఏ కార్యకర్త అయినా సరే దేనికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు దేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు 9 నెలల్లో పార్టీ స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మనం ఒక ఫ్యాక్టరీలాగా నాయకులను, కార్యకర్తలను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పోయే నాయకులకు అందరికీ వెళ్ళిపోయిన దానికి సంతోషిద్దాం. ఎవరి మీద ఎలాంటి తప్పుడు కామెంట్లు, తప్పుడు పోస్టులు తెలుగుదేశం కార్యకర్త పెట్టవలసిన పని లేదు. ఎందుకంటే నేనైతే ఒక కార్యకర్తగా పార్టీని అభిమానించే వానిగా చెబుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. ఇలాంటి నాయకులందరూ వెళ్ళిపోయి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పోయి మంచి నాయకులు, యువ నాయకులు, ఉడుకు రక్తం, మన రాష్ట్రంలో నీతి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు కావాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయినా కొద్ది రోజులుగా, గత 5 సంవత్సరాల నుంచి కావచ్చు, ఎలక్షన్ల ముందు మన రాజ్యసభ సభ్యులపై, మన ఎంపీలపై, మన ఎమ్మెల్యేలపై అనేక మంది ఈడీ దాడులు కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, వాళ్ళ కంపెనీల్లో దాడులు కావచ్చు, ఎన్నో విధాలుగా ప్రలోభాలకు గురి చేశారు, ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కావచ్చు, లేదు వాళ్ళ రాజకీయ జీవిత భవిష్యత్తు కోసం కావచ్చు. ఈరోజు పోయిన నాయకుల గురించి మా ఆలోచన చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం కంటే రాబోయే ఉడుకు రక్తం కోసం, రాబోయే మంచివారి కోసం మనం ఎదురు చూద్దాం. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒక నాయకుడు బలం ఏంటో తెలియాలంటే ఒక బహిరంగ సభ మన ఆంధ్రప్రదేశ్లో పెడితే తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆ బహిరంగ సభకు హాజరవుతాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బాబు గారు బలమేంటో, సత్తా ఏంటో తెలియాల్సింది ఒక బహిరంగ సభ. అది కూడా దగ్గరలోనే కార్యకర్తలను ఉద్దేశించి, తెలుగు ప్రజలకు ఉద్దేశించి, రాష్ట్రంలో పరిపాలన గురించి దగ్గరలోనే బాబు గారు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా కార్యకర్తలపై, నాయకుల్ని ఎవడు ఏమి చేయలేడు, కార్యకర్తలపై ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దాడులు, ఎన్నో ప్రలోభాలకు గురి చేయొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అంత బలం దేశంలోనే ఏ పార్టీకి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, 15 సంవత్సరాలకు అధికార పక్షంలోనూ ఉన్నా కూడా ఒక 1000 రూపాయలు కూడా పార్టీలో లబ్ధి పొందని నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది లక్షల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. సొంత ఖర్చులు, సొంత డబ్బులు, జోబిలో ఖర్చులు పెట్టుకొని గత 5 సంవత్సరాలుగా మేము పార్టీ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నామనేది మాకు తెలుసు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు, నా శక్తి కొరకు నాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే ఎంతోమంది
అహర్నిశలు నిద్రాహారం లేకుండా పార్టీ కోసం ఈరోజు సేవ చేస్తున్నటువంటి కార్యకర్తలు లక్షల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి కేడర్తో మంచి యువరక్తంతో తెలుగుదేశం పార్టీ 2024 మళ్ళా ముందుకొస్తుంది. ఎవరు ప్రలోభాలకు గురి కావద్దు. అందరూ కూడా ధైర్యంతో నిజాయితీతో ఉండాలని, ఎవరైనా సరే ఎవరు ఏ దాంట్లో కూడా ప్రలోభాలకు గురి కావద్దని మనం భగవంతుడిని నమ్ముకుంటున్నాం, మన నాయకుడిని నమ్ముతున్నాం, నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నాం. అందరూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క మిత్రునికి, ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ అన్న NTR, జై హింద్.